हाई फ्रेंड्स वेलकम बैक टू अवर् चैनल फ्रेंड्स एवर मैं चैनल कोत्तगा चूस्तुन्नारो मुंदुगा सब्सक्राइब चेसुकोंडि दानि पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडि अदे विधंगा लाइक चेयंडि शेयर चेयंडि मीरु इच्चे लाइक नाकु एंतो सपोर्ट गा एंकरेज्मेंट गा उंटुंदि फ्रेंड्स इक ई रोज नोटिफिकेशन चूसुकुंटे गनुक नेशनल फर्टिलाइजेशन लिमिटेड नुंडि ई नोटिफिकेशन अयिते मनकु विडुदल चेशारु दीनिलोनि एंगेज्मेंट आफ् दि मेनेज्मेंट ट्रैनी पोस्टुल भर्तीकि अयिते नोटिफिकेशन अयिते जारी अयिंदि ఇక అది రెండు తెలుగు రాష్ట్ర వారు అభ్యర్థులు అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది. ఇక దీనిలో పూర్తి వివరాలు చూసుకుందాము. నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజేషన్ లిమిటెడ్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్ఎఫ్ఎల్ఎస్ యూనిట్ కార్యాలయంలో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఖాళీలకు అయితే భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది. ఇక ఖాళీలు వేకెన్సీ విధానం చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్లో అయితే దీనిలోని పే స్కేల్ చూసుకుంటే కనుక 40,000 రూపాయల నుండి 140,000 రూపాయలు అయితే ఉంటుంది. టోటల్గా 60 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇది అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే 25, ఎస్సీలో అయితే 10, ఎస్టీలో అయితే 6, ఓబీసీ నాన్ క్రిమిలర్లు అయితే 13, ఈడబ్ల్యూఎస్లో అయితే 6 పోస్టులు కేటాయించారు. అదేవిధంగాను మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎఫ్ఏలో చూసుకుంటే కనుక దీనిలోని ఇక మొత్తం టోటల్గా 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీని అన్ రిజర్వేషన్లు అయితే 6, ఎస్సీలు అయితే 1, ఓబీసీ నాన్ క్రిమిలర్లు అయితే 2, ఈడబ్ల్యూఎస్లో అయితే 1 పోస్ట్ అయితే కేటాయించారు. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనీ లాలో చూసుకుంటే కనుక దీనికి 4 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక అన్ రిజర్వేషన్లు అయితే 3 పోస్టులు, ఓబీసీ నాన్ క్రిమిలర్లు అయితే 1 పోస్ట్ అయితే ఖాళీలుగా ఉంది. ఫ్రెండ్స్ ఇది నాన్ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నవారైతే ఏ కేటగిరీ వారైనా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక దీనిలోని చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి ఎంఎస్సీ, ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్బీఏ, బిఎల్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగాను ఏజ్ విషయం చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక దీనికి టోటల్గా మొత్తము మనకు 74 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక పే స్కేల్ ఆల్రెడీ చెప్పాను, 40,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక మనకు దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళైతే ఎంపికైతే చేస్తారు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక దీనికి అప్లై చేసుకునే విధానం అయితే అప్లికేషన్ ఫీజు అయితే 700 రూపాయలు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ అయితే అభ్యర్థులకైతే ఫీజు చెల్లింపు అయితే మినహాయింపు అయితే ఉంటుంది. జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వారికి అయితే 700 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక దీనికైతే ఆన్లైన్ దరఖాస్తు అయితే చివరి డేట్ చూసుకుంటే కనుక ఆన్లైన్ 1 డిసెంబర్ అప్లికేషన్ ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ చూసుకుంటే కనుక డిసెంబర్ 1వ తారీఖు అయితే అప్లికేషన్ చివరి డేట్ అయితే ఉంటుంది. దరఖాస్తు సవరణ తేదీలు అంటే ఏదైనా ఏదైనా అప్లికేషన్ ఫామ్లోనే ఏదైనా తప్పుగా ఉన్నప్పుడు అప్లికేషన్ సవరించుకునే డేట్లు చూసుకుంటే కనుక 3, 4 డిసెంబర్ 3వ తారీఖు 4వ తారీఖు అయితే అప్లికేషన్లు అయితే మీరైతే సరి చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుండి మీరు పీడిఎఫ్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల వారికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.